హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా ఏ విధంగా డబ్బు సంపాదించవచ్చో తెలుసుకుందాం. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ మొదలైనటువంటి ఆన్లైన్ స్టోర్స్ వారి యొక్క ఆన్లైన్లో వారి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ మొదలైనటువంటి ఆన్లైన్ స్టోర్స్లో ఉన్నటువంటి వస్తువుల యొక్క లింక్స్ని మన యొక్క వెబ్సైట్ లేదా బ్లాగ్ లేదా యాప్స్లలో ఉంచడం ద్వారా ఒక విజిటర్ మన యొక్క వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ యాప్ కానీ విజిట్ చేయడం ద్వారా లేదా ఓపెన్ చేయడం ద్వారా అందులో ఉన్నటువంటి ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ వారి యొక్క వారి ప్రొడక్ట్స్ యొక్క లింక్ని క్లిక్ చేసి మరి ఆర్డర్ చేసినట్లయితే మరి ఆ యొక్క వస్తువులపైన వారు ఎంతెంత కమిషన్ అనే ఎంతైతే కమిషను ఉందో మరి ఆ వస్తువు పైన ఎంత కమిషన్ ఉందో ఆ కమిషన్ అనేది మన యొక్క అఫిలియేట్ ప్రోగ్రాంలో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ని ఒక స్క్రీన్ మీరు చూస్తున్నారు. మేక్ మనీ బై బికమింగ్ ఏ ఫ్లిప్కార్ట్ అఫిలియేట్. సో ఇక్కడ జైన్ నౌ ఫర్ ఫ్రీ అనేది ఉంది. సో కింద మీరు చూసినట్లయితే సింపుల్గా మీకు అర్థమవుతుంది. చూడండి, ప్రమోట్ లింక్స్ ఆన్ యువర్ వెబ్సైట్ ఆర్ యాప్. అంటే ఈ ఫ్లిప్కార్ట్ వారి యొక్క లింక్స్ అంటే ఆ ప్రొడక్ట్స్ యొక్క లింక్ని మన యొక్క వెబ్సైట్ లేదా యాప్ పైన ప్రమోట్ చేయాలి. తర్వాత డ్రైవ్ ట్రాఫిక్ టు ఫ్లిప్కార్ట్, దాని ద్వారా ఫ్లిప్కార్ట్ యొక్క ట్రాఫిక్ని పెంచాలి. అంటే ఫ్లిప్కార్ట్ పైన సందర్శించే వారి యొక్క సంఖ్యను పెంచాలి. తర్వాత యు ఎర్న్ కమిషన్. సో మీరు కమిషన్ని మీరు సంపాదించవచ్చు ఎప్పుడు, వెన్ ప్రొడక్ట్ ఆర్ పర్చేసెడ్. సో ఆ ప్రొడక్ట్ని వారు కొనడం ద్వారా మీరు డబ్బుని కమిషన్ పొందవచ్చని ఇక్కడ వివరించడం జరిగింది. సో ఇక కిందికి చూసినట్లయితే చూడండి, కమిషన్స్ బుక్స్ పైన 6-12%, ఈ బుక్స్ పైన 6-12%, మొబైల్స్ పైన 5%, కంప్యూటర్స్ పైన 6%, టాయ్స్ అంటే బొమ్మలు వాటి పైన 6-20%, ఇట్లా కెమెరాస్ పైన మరి 4% వరకు కూడా కమిషన్ అనేది ఉంది. సో ఒకవేళ మనము ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్లో మనం జాయిన్ కావాలంటే జాయిన్ నౌ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి స్క్రీన్ మనకు వస్తుంది. సో ఇందులో మీ యొక్క ఈమెయిల్ని, ఇక్కడ పాస్వర్డ్ని, ఇక్కడ అంటే ఈమెయిల్ పాస్వర్డ్ అనే కాదు, మీరు మరో వేరొక పాస్వర్డ్ని కూడా మీరు ఇక్కడ ఎంచుకోవచ్చు, ఇక్కడ టైప్ చేయవచ్చు. మరి అదే పాస్వర్డ్ని ఇక్కడ కింద కూడా మీరు మరి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఐ అగ్రీ బటన్ని టిక్ చేసిన తర్వాత రిజిస్టర్ మీ అనే బటన్ని ప్రెస్ చేయాలి. సో ఆ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మరి అక్కడ వారి యొక్క ప్రొడక్ట్స్కి లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ని మీరు కాపీ చేసి ఆ కాపీ చేసుకున్న లింక్స్ని మీ యొక్క వెబ్సైట్ లేదా యాప్స్లోకి వెళ్ళి ఏదైనా ఒక పేజీలలో కానీ పోస్ట్లలో కానీ ఆ లింక్స్ని పేస్ట్ చేసినట్లయితే ఒక విజిటరు మీ వెబ్సైట్ని లేదా బ్లాగ్ని లేదా యాప్ని ఓపెన్ చేసినప్పుడు వారికి అక్కడ ఆ లింక్ అడ్రస్ అనేది ఉంటుంది. ఇమేజెస్ రూపంలో ఉంటాయి ఈ లింక్స్ లేదా టెక్స్ట్ రూపంలో ఉంటాయి. సో వాటిని ప్రెస్ చేసి ఆ విజిటర్ ఆ వస్తువును కొంటే మీకు కమిషన్ అనేది వస్తుంది. సో అదేవిధంగా చూడండి, అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉంది. చూడండి, సో అమెజాన్ అసోసియేట్స్, సో ఇది కూడా మరి అఫిలియేట్ ప్రోగ్రామే. సో ఇక్కడ కూడా జైన్ అడ్వర్టైజ్ ఎర్న్. సో జైన్ అయినా జైన్ కావాలి, మరి అడ్వర్టైజ్ చేయాలి, పొందాలి. సో ఇక్కడ కూడా గెట్ అప్ టు 12% ఇన్ అడ్వర్టైజ్ ఫీ, అంటే ఇక్కడ 12% వరకు మీరు కమిషన్ పొందొచ్చు అనేది కూడా ఇక్కడ మనకు వివరించడం జరిగింది. సో ఈ విధంగా మరి ఇందులో మీరు జైన్ కావాలంటే జైన్ నౌ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి
సైన్ ఇన్ యూజింగ్ ఆర్ సెక్యూర్ సర్వర్ అనే దానిపైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు న్యూ కస్టమర్ అయితే న్యూ కస్టమర్ చూజ్ చేసుకొని సో ఆ విధంగా మీరు సైన్ ఇన్ అయ్యి సైన్అప్ అయ్యి ఫస్ట్ తర్వాత సైన్ అయిన తర్వాత అందులో అమెజాన్ వారి యొక్క ప్రొడక్ట్ యొక్క లింక్ను కాపీ చేసి మరి మీ యొక్క బ్లాగ్ లేదా వెబ్సైట్ లేదా యాప్స్లో వాటిని పొందుపరిచి ఆ విజిటర్ దాన్ని ఆ లింక్స్ ద్వారా మరి విజిటర్ ఆ ప్రొడక్ట్ని కొన్నట్టయితే మీకు కమిషన్ వస్తుంది. ఆ వస్తువుని ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క విధమైనటువంటి కమిషను మరి ఈ అమెజాన్ వారు కానీ ఈ ఫ్లిప్కార్ట్ వారు కానీ స్నాప్డీల్ వారు కానీ మనకు ఇస్తున్నారు. సో అదేవిధంగా స్నాప్డీల్ అఫిలియేట్ ప్రోగ్రామ్, సో ఇక్కడ చూడండి 10 up to 15% కమిషన్ ఆన్ ఎవ్రీ ప్రోడక్ట్, అంటే 15% వరకు మీరు కమిషన్ అనేది పొందొచ్చు అనేది మనకి ఇక్కడ ఉంది. సో ఇక్కడ కూడా చూడండి, అడ్వర్టైజ్ ప్రోడక్ట్ ఆన్ యువర్ వెబ్సైట్ ఫస్ట్ స్టెప్, తర్వాత విజిటర్స్ ఫాలో అఫిలియేట్ లింక్ టు స్నాప్డీల్, సో దాన్ని క్లిక్ చేయడం ద్వారా విజిటర్ అనేది స్నాప్డీల్లోకి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత అప్ టు 15% ఎవ్రీ ప్రోడక్ట్ సోల్డ్, సో దాన్ని కొన్నట్లయితే మరి ఆ ప్రోడక్ట్ పైన 15% వరకు కూడా కమిషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా ఒక్కొక్క వస్తువుకి పైన ఒక్కొక్క విధమైన కమిషన్ అనేది ఉంటుంది. సో దీన్ని మీరు జైన్ కావాలనుకుంటే ఈ ప్రోగ్రామ్లో మరి జైన్ నౌ అనే బటన్ పైన ప్రెస్ చేయాలి. సో ఇక్కడ కూడా ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి మరి అదే పాస్వర్డ్ని కింద కన్ఫర్మ్ చేసి మళ్ళీ ఎంటర్ చేయాలి, రిజిస్టర్ అనే బటన్ పైన ప్రెస్ చేయాలి. సో ఇంకా కొన్ని స్టెప్స్ ఉంటాయి, సో ఆ వాటిని ఏ విధంగా చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మీరు రిజిస్టర్ అయిన తర్వాత సేమ్ ఇందులో కూడా మరి ప్రొడక్ట్ లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ని మీరు కాపీ చేసి మరి మీ యొక్క బ్లాగ్ లేదా వెబ్సైట్ లేదా యాప్లలో మరి పేస్ట్ చేసినట్లయితే ఆ విజిటరు ఆ పేజీలోకి వచ్చి మరి ఆ లింక్ ద్వారా మరి ప్రొడక్ట్ ఆ వస్తువు లేదా వస్తువును కొన్నట్లయితే మరి మీకు ఆ వస్తువు పైన వారు ఎంత కమిషన్ అయితే ఇస్తున్నారో ఆ కమిషన్ అనేది మీ యొక్క ప్రోగ్రాంలో ఈ అఫిలియేట్ అకౌంట్లోకి ఆ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. సో తర్వాత మనము మన బ్యాంక్ డీటెయిల్స్ని అందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, సో తద్వారా ఆ అమౌంట్ అనేది మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది ఆన్లైన్లో. సో అదేవిధంగా సో ఇప్పుడు నేను మీకు ఒకటి ప్రూఫ్ చూపించాలనుకుంటున్నాను, చూడండి ఇక్కడ ఇది అమెజాన్. సో మీరు సైన్ ఇన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, సో ఇక్కడ ఎర్నింగ్స్ ఇచ్చిండు రూపీస్లలో, సో ఇక్కడ క్లిక్స్ ఇచ్చిండు, సో అంటే ఎక్కువ క్లిక్స్ రావడం ద్వారా కూడా మనకు ఎర్నింగ్స్ వస్తాయి, కానీ ఆర్డర్ చేసినట్లయితేనే మనకు డబ్బులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది, క్లిక్స్ ద్వారా చాలా తక్కువ మోతాదులో వచ్చే అవకాశం ఉంది. సో ఆ ఐటెంని క్లిక్ చేసి ఆ లింక్ని క్లిక్ చేసి దాన్ని కొంటేనే మనకు ఎక్కువ కమిషన్ అనేది అంటే ఎక్కువ మనీ ఎర్నింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు టోటల్ ఐటమ్ షిప్డ్ 0, టోటల్ ఎర్నింగ్స్ 0, టోటల్ ఆర్డర్ ఐటమ్స్ 0, క్లిక్స్ 19, కన్వర్షన్ 0, అంటే మనకు ఓన్లీ 19 విజిటర్స్ క్లిక్ చేసారు కానీ వాళ్ళు ఆర్డర్ చేయలేదు ఐటెంని, కాబట్టి మనకు అమౌంట్ అనేది రాలేదు. సో అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే మనం క్లిక్ చేస్తే డబ్బులు వచ్చేది చాలా తక్కువ, అసలు రావు దాదాపు, అంటే ఎక్కువ మంది క్లిక్ చేస్తే వచ్చే అవకాశం ఉంది, కానీ ఒక్క ఐటెంని ఆర్డర్ చేసినా కూడా ఆ ఐటెం పైన ఉన్నటువంటి కమిషన్ అనేది మనకి ఇక్కడ యాడ్ కావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫ్లిప్కార్ట్లో చూద్దాం, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లిప్కార్ట్లో చూసినట్లయితే అంటే మీరు అంటే జాయిన్ అయిన తర్వాత ఆ ప్రోగ్రాంలో జాయిన్ అయిన ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క లింక్స్ని మీ వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఒక విజిటర్గా వచ్చి కొన్నట్లయితే మనకు ఆ లింక్ ద్వారా ఐటెం కొన్నట్లయితే మనకు కమిషన్ వస్తుందని ఇంతకుముందే చెప్పుకున్నా. సో చూడండి, ఇక్కడ ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడ మనకు కొంత ఎర్నింగ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఎర్నింగ్స్ ఆర్డర్స్, సో అనే రెండు ఆర్డర్స్ చేశారు, అంటే ఆ లింక్స్ ద్వారా రెండు ఆర్డర్స్ని చేయడం ద్వారా ఎర్నింగ్స్ అనేది 954 రూపీస్ అనేది అంటే 954 రూపాయలు అనేది మనకు యాడ్ కావడం జరిగింది. సో ఇక్కడ యాప్ ఇన్స్టాల్ చేయడం ద్వారా ఎర్నింగ్స్ అనేది రాలేదు, అంటే యాప్ని ఇన్స్టాల్ చేయలేదు.
ఆ లింక్స్ ద్వారా. సో ట్రాఫిక్ అనేది 2 క్లిక్స్, ఓన్లీ 2 క్లిక్స్ మాత్రమే వచ్చాయి. సో దీని ద్వారా కూడా మనకు ఎలాంటి డబ్బు అనేది రాలేదు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఆర్డర్స్ చేస్తేనే మనకు అమౌంట్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో చూడండి, ఇక్కడ పెండింగ్ పేమెంట్ 954 రూపాయలు ఉంది. సో పెండింగ్ పేమెంట్ ఎందుకు ఈ విధంగా వస్తుందంటే, మరి వీరు ఆ ఆర్డర్ని వాళ్ళు బుక్ చేసిన తర్వాత ఆ లింక్ ద్వారా ఆ అమౌంట్ని ఆ విజిటర్ నుంచి, ఆ కస్టమర్ నుంచి అమౌంట్ వారికి అందిన తర్వాతనే మనకి ఇక్కడ అమౌంట్ అనేది అప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ అప్రూవ్డ్ పేమెంట్స్ అనేవి 0 ఉంది. అంటే బహుశా వీరు క్యాష్ ఆన్ డెలివరీ చేసినట్లయితే మనకు ఈ అప్రూవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంటే ఆ కస్టమర్ నుంచి అమౌంట్ని ఆ యొక్క అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లేదా స్నాప్డీల్ వారు ఆ యొక్క అమౌంట్ని పొందిన తర్వాతనే మనకి ఇక్కడ అప్రూవ్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మనకు అమౌంట్ అనేది మన యొక్క అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా మన యొక్క అకౌంట్లోకి యాడ్ అయ్యి తర్వాత పేమెంట్ అప్రూవ్ అయిన తర్వాత మరి మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మరి ఆ ఎంట్రీ చేసిన తర్వాత మన యొక్క బ్యాంకులోకి ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ మొదలైనటువంటి ఆన్లైన్ స్టోర్స్ ద్వారా కూడా మరి వారి యొక్క ప్రోడక్ట్స్ని మన యొక్క బ్లాగ్ లేదా యాప్ లేదా మరి వెబ్సైట్ ద్వారా వారి యొక్క ప్రొడక్ట్స్ని లింక్స్ని ప్రొడక్ట్స్ని మనం ప్రమోట్ చేసి మరి ఆన్లైన్లో డబ్బుని మనము సంపాదించుకునే అవకాశం ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఏ విధంగా మరి రిజిస్టర్ చేసుకోవాలి ఈ ప్రోగ్రాంలో అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరిగా మరి ఇలాంటి వీడియో అప్డేట్స్ని ఉచితంగా పొందడం కోసం మా యొక్క ఛానల్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి రెడ్ బటన్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఉచితంగా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.